మరో సంచలనం దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ప్రకాశం కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ రాష్ట్ర ప్రజల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ సంచలనానికి జగన్ సర్కార్ సిద్ధమైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన డ్వాక్రా మహిళల రుణాల మాఫీ సంబంధించి ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ డబ్బులు ఒక వంతు నేడు జమ చేశామని అన్నారు. కనిగిరి నగర పంచాయతీలోని మొత్తం పొదుపు సంఘాలకు కలిపి సుమారు 18 కోట్లకు పైగా రుణాలు ఉండగా, మొదటి విడతల్లో 4,93,49,000 రూపాయలు జమ చేయబడింది అన్నారు. రాష్ట్రంలోని అక్క చిల్లమ్మల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగానే డ్వాక్రా మహిళలకు ఊరట కలిగిస్తూ 1,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసే ప్రక్రియకు వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము రుణపడే ఉంటాం. మా జీవులు ఎప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉంటాయి. వారు సల్లంగా ఉండాలని చెప్పి మహిళా సోదరులను మాట్లాడుతుంటే నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మా అదృష్టంగా భావిస్తున్నాం మేము ఈ కార్యక్రమం లాంచ్ చేసినందుకు. ఇంత మనసున్న మహారాజు దగ్గర మేము పనిచేయడం కూడా మా అదృష్టం. సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఈ కరోనా టైంలో కూడా డబ్బులు లేని టైంలో కూడా ఒక్కొక్క పథకాన్ని కూడా లాంచ్ చేయడం, నేరుగా మహిళా సోదరుల అకౌంట్ డబ్బులు చదివడం, నిజంగా ఇది మానవులకు సాధ్యం కాదు. ఈ మనసున్న మహారాజు ఏదో ఒక రూపంలో డబ్బులు తీసుకొచ్చి ఇంతమంది మహిళా సోదరు మనకి డబ్బులు చదివడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మేము గర్వపడుతున్నాం. తెలుపుకుంటున్నాము. మాకు 7,50,000 మేము ఫస్ట్ విడతగా లోన్ తీసుకున్నాము ఆంధ్ర బ్యాంకులో. ఇప్పుడు మాకు మొత్తము జమ అయినది. ఈ కరువు కాలంలో మాకు చాలా సహాయంగా మాకు మొత్తము వడ్డీతో వేసినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకొని, సహాయం అలంకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తున్నాము.